বাড়ি বর্ধনা। হায়দ্রাবাদ প্রমুখমাইন చోటు బంజారా హిల్స్, అక్కడ ఒక ఘోరం జరిగితే ఇంతవరకు వారం రోజుల క్రితం ఒక మైనర్ బాలిక మీద రేప్ జరిగితే అంత ఘోరం జరిగితే సమాజానికి తెలియడానికి వారం రోజులు పట్టింది. ఎందుకని దాడి జరిగింది ఒక మైనర్ బాలిక మీద, కిరాతకంగా రేప్ జరిగింది ఒక బాలిక ఒక మైనర్ మీద. ప్రమేయం ఉన్న వాళ్ళు ఈ ఘోరమైన క్రైమ్లో ప్రమేయం ఉన్న వాళ్ళు అధికార పక్షానికి చెందినవారు. హోమ్ మినిస్టర్ మనవడు, వక్ఫ్ బోర్డు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొడుకు, ఇంకొక ఎంఐఎం ఎమ్మెల్యే, ప్రమేయం ఉన్నది పెద్ద పెద్ద వాళ్ళ బిడ్డలు, కనుకనే దీన్ని దాచిపెట్టారు. వారం రోజులైనా సమాజానికి ఈ విషయం అసలు తెలియలేదు, ఈ విషయం అసలు బయటికే రానివ్వలేదు. పోలీసులు ఎందుకు దీన్ని రానివ్వలేదు అంటే పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? పోలీసులు ప్రజల కోసం ఉన్నారా లేకపోతే పాలక పక్షం కోసం ఉన్నారా? ప్రజల కోసం పోలీసులు పనిచేస్తే ఈ విషయం వారం రోజుల తర్వాత ఎందుకు బయట పెడుతున్నారు పోలీసులు? ముందే ఫస్ట్ రోజే ఎందుకు బయట పెట్టలేదు పోలీసులు? ఎందుకు దీన్ని బయటికి రానివ్వలేదు? పెద్ద పెద్ద పోలీస్ అధికారులు, డిఎస్పీ, వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన పని ఉంది. మీరు ఎవరితో జీతం తీసుకుంటున్నారు? టిఆర్ఎస్ పార్టీ తరఫున మీరు జీతం తీసుకుంటున్నారా? టిఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకున్నారా? టిఆర్ఎస్ పార్టీకి పని వాళ్ళలాగా పనిచేస్తున్నారా? ఒక క్లారిటీ ఇచ్చేయండి. దాంతో పని అయిపోతుంది కదా, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, ఓహో వీళ్ళు మా కోసం కాదున్నది, టిఆర్ఎస్ పార్టీ కోసమే ఉన్నారు, వీళ్ళ దగ్గరికి పోతే వేస్ట్, మన పనులు జరగవు అని. ఎందుకు కప్పిపుచ్చారు? వారం రోజులైనా కూడా ఈ ఇష్యూను ఎందుకు బయటికి రానివ్వలేదు? ఒక మైనర్ బాలిక మీద ఒక దాడి జరిగితే మీరు విషయాన్ని కప్పిపుచ్చితే అసలు ఆ బాలికకు న్యాయం ఎలా జరుగుతుంది? ఆ మైనర్ బిడ్డకు, ఆడబిడ్డకు న్యాయం ఎలా జరుగుతుంది? నలుగురికి తెలియకపోతే, హ్యూమన్ రైట్స్ వాళ్ళకు తెలియకపోతే, సమాజానికి తెలియకపోతే, మీడియాకు తెలియకపోతే, ప్రజలకు తెలియకపోతే ఆ బిడ్డను పరామర్శించేది ఎవరు? ఆ బిడ్డకు ధైర్యం చెప్పేది ఎవరు? అమ్మా నీ పక్షాన మేము ఉన్నాము, మేము పోరాటం చేస్తాము, మీకు న్యాయం జరిగేంత వరకు మేము నిలబడతాము అని ఆ బిడ్డకు ధైర్యం చెప్పేది ఎవరు? ఇలాంటి కేసులు మళ్ళీ రాకుండా ఉండడానికి మేధావులు మాట్లాడేది తెలుస్తేనే కదా, చట్టాలు వచ్చేది తెలుస్తేనే కదా. ఇలాంటి విషయాలను, దాడి జరిగింది ఒక మైనర్ మీద అంటే అబల శక్తి లేదు, ఏమీ చేయలేరు, దాడి చేసింది పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళకి ఎలాగూ శక్తి లేదు, కనుక కప్పిపుచ్చినా ఇది అలాగే ఉంటుంది, బయటికి రాదు, వాళ్ళు గెట్టవే అయిపోతారు, ఇందుకే కదా దీన్ని కప్పిపుచ్చారు. ఇది న్యాయమేనా? సభ్య సమాజంలో ఇది న్యాయమేనా? కేటీఆర్ గారు ఇన్ని రోజులు గమ్మ నుండి కేటీఆర్ గారు నిన్న ట్వీట్ చేశారు, ఎవరైతే ప్రమేయం ఉందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అని నిన్న ట్వీట్ చేశారు. రామో ఈజ్ అ గుడ్ బాయ్ అన్నట్టు వారం రోజుల తర్వాత, ఘటన జరిగిన వారం రోజుల తర్వాత చిన్నదొర గారు, కేటీఆర్ గారు నిన్న ట్వీట్ చేశారు. అంటే ప్రభుత్వంలో ఉండి, మంత్రులుగా ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి వీళ్లకు నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున వాళ్ళ ముక్కు కింద ఏం జరుగుతుందో కూడా తెలియదా? అంత తెలియకుండా, సోయి లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నారా? ఫామ్ హౌస్లే పరిమితం అయ్యారా? వీళ్ళు ఉన్నది ఎందుకు? వీళ్లకు నిజంగానే తెలియదా? తెలియకపోతే వీరు ఎందుకు అధికారంలో ఉన్నారు? పోనీ తెలుసా, తెలిసి మీరు కప్పిపుచ్చారా? మీకు ఏం అవసరం ఉంది కప్పిపుచ్చడానికి? మీ పార్టీ వాళ్ళు కనుక మీరు కాపాడుకుంటున్నారా? కంచే చేను మేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఉన్నవాళ్ళకే చట్టం చుట్టమైతే ఇక లేని వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి?
సామాన్య ప్రజలు ఎక్కడికి పోవాలి? మీరు ఎందుకున్నది? మంత్రి పదవులైనా ముఖ్యమంత్రి పదవులైనా ఈ యంత్రాంగమైనా ఎందుకున్నది? ప్రజల కోసం కాదా? మీ పదవుల కోసమేనా? మీ రాజకీయాల కోసమేనా? చైత్ర విషయంలో ఆ బిడ్డ విషయంలో కూడా ఇదే చేశారు. ఎన్నో రోజులు గడిచినా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్ళి ధైర్యం కూడా చెప్పలేదు ఆ కుటుంబానికి. ఆఖరికి మేము పోరాటానికి కూర్చున్నాక అప్పుడు కదా మీరు యాక్షన్ తీసుకున్నది. మరి మీరు ఉన్నది ఎందుకు? వారం రోజుల తర్వాత ఇప్పుడే నిద్ర లేచినట్టుగా ఇప్పుడు లేచి మీరు ట్వీట్లు చేస్తారా? మీరు చేసేది ట్వీట్లా? మిమ్మల్ని ట్వీట్ చేయడానికే మిమ్మల్ని ఎంచుకున్నారా? ట్వీట్ మాస్టర్లు మీరా? పాలన చేత కాదా? వరికొండం చేత కాదా? నిరుద్యోగులు ఉద్యోగం ఇవ్వడం చేత కాదా? మీకు చేతనైంది ట్వీట్లేనా? ఇందుకే మీకు అధికారం ఇచ్చారా? ఇంకేం ట్వీట్లే చేసుకోండి, రాజీనామాలు చేయండి, ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయండి, మీరు ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని ట్వీట్లే చేసుకోండి. ఇంత పనికి రాని పాలన తెలంగాణలో ఉంది. ఒక మైనర్ బాలిక మీద ఇంత అత్యాచారం, ఇంత ఘోరం జరిగితే కూడా వీళ్ళు చేసింది ఏమిటండి? వారం రోజుల తర్వాత ట్వీట్. వీళ్ళు చేసింది ఇన్ని రోజులు వీళ్ళను కాపాడమే. వాళ్ళ పక్షాన ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులను వాళ్ళ బిడ్డలను కాపాడటం. హైదరాబాద్ని ఎలా తయారు చేశారండి? ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారుతుంది. ఇంకా డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా ఉంది. ఏ పబ్బులో చూసినా ఎక్కడ చూసినా ఇదే పబ్ కల్చర్, మందు కల్చర్, డ్రగ్స్ కల్చర్. ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకోసమేనా మిమ్మల్ని ఎన్నుకున్నది? సాధించినట్టేనా బంగారు తెలంగాణ? ఏం యాక్షన్ తీసుకుంటున్నారండి మీరు? డ్రగ్స్ మీద రేడ్ చేస్తారు, కానీ రేడ్ చేసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళే కనుక ఏ ఒక్క పేరును బయటికి రానివ్వరు. అన్ని పార్టీల వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ డ్రగ్స్ కేసులో. ఈ పబ్బు కేసులలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉంటారు. కనుక ఎవరు బయటికి రాకపోతే, ఏ పేర్లు రాకపోతే అన్ని పార్టీల మానం కాపాడినట్టు అవుతుంది. కనుక ఏ ఒక్క పేరును బయటికి రానియరు. మరి ఎందుకు ఎన్క్వైరీలు చేయడం? యాక్షన్ లేనప్పుడు ఎందుకు ఎన్క్వైరీలు చేయడం? చట్టాలు కానప్పుడు, చట్టాలను మీరు ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు ఎందుకు చట్టాలను చేయడం? ఎందుకున్నది మీరు? సమాజం ఆలోచించాలి, సమాజం ప్రశ్నించాలి. ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు యావత్ టీఆర్ఎస్ పార్టీ మాటికి ఫెయిల్ అయ్యారు. మరొక్కసారి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మహిళలను గౌరవించడం నేర్చుకోండి, మహిళలకు విలువ ఇవ్వడం నేర్చుకోండి. మహిళలు గౌరవించకపోతే ఆ మహిళలు మీకు గట్టిగా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.